రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామానికి చెందిన బుసవిని బాలరాజ్ అనే యువకుడు ఆధార్ ట్రిప్ అనే యాప్ని సృష్టించాడు. ఈ సందర్భంగా యువకుడు బాలరాజు మాట్లాడుతూ వాతావరణ కాలుష్యం రోజురోజుకు పెరుగుతోందని, ఒక ట్రిప్పు రవాణా చేయడానికి ప్రతి గూడ్స్ వాహనం 2 సార్లు ప్రయాణం చేయవలసి వస్తుంది. దీనివల్ల డీజిల్ వినియోగం, కాలుష్యం రెట్టింపు కావటం వల్ల భావితరాలకు పెనుముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. దీనికి దీటుగా విప్లవాత్మకమైన ప్రణాళికాబద్దమైన మార్పు తీసుకురావటమే ఉద్దేశంగా భవిష్యత్తులో రోడ్డుపై ఖాళీగా వాహనాలు తిరగటం చూడకూడదనే నా యొక్క దృఢ సంకల్పంతో ఈ 2020 కొత్త సంవత్సరం రోజున నా యొక్క ఆధార్ ప్రాజెక్టును పేపర్పై పెట్టడం జరిగింది. 2011 ఎంబీఏ పూర్తి చేసిన అనుభవం, కంప్యూటర్ పరిజ్ఞానం, టీహా ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేటీఆర్ గారి ప్రసంగంలోని నినాదం, ఆలోచనతో రమ్ము, ఆవిష్కరణతో పొమ్ము నన్ను ఎంతగానో ప్రేరేపించాయన్నారు. క్రమంగా ఈ సాఫ్ట్వేర్ డెవలప్కి కావలసిన అన్ని అంశాలు స్వయంగా ఒక ప్రణాళికను తయారు చేసుకుని డెవలప్మెంట్ గురించి సాఫ్ట్వేర్ కంపెనీతో ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ కుదుర్చుకొని ప్లేస్టోర్ వరకు తీసుకురావడానికి సుమారు 8 నెలలు కష్టపడటం జరిగిందన్నారు. దీనికి ప్రభుత్వం తరపున ఏదైనా ప్రోత్సాహం లభిస్తుందని గౌరవనీయులు ఐటీ మంత్రివర్యులు కేటీఆర్ గారి చేతుల మీదుగా టీ హబ్లో ప్రారంభించడానికి అవకాశం ఇస్తారని ఆశిస్తున్నా అన్నారు. సో అంతా ఖర్చు పెట్టి తీసుకురావడం నాకు నచ్చలేదు. ఎట్లైనా చేసి మా ఊరు నుంచి కానీ ఏదైనా వెహికల్స్ ఖాళీగా వెళ్తాయి కదా, వాటిని ఐడెంటిఫై చేద్దామని చెప్పేసి సిద్దిపేటలోనే ముస్తాఫా చౌరాస్తా వద్ద వెయిట్ చేయగా ఒక 4 వెహికల్స్ వచ్చినాయి. దాంట్లో ఒక వెహికల్లో కేవలం 400 రూపీస్కి మాత్రమే మా ఊరికి నేను ఫ్రిడ్జ్ని తరలించడం జరిగింది. సో నాకు అప్పటి నుంచే నాలో ఒక అలజడి అనేది సృష్టి జరిగింది. నాకు ఎంబీఏ పరిజ్ఞానం 2011 పాస్ అయినాను. సో సిస్టమ్ నాలెడ్జు, ఇంటర్నెట్ నాలెడ్జ్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి కంటెంట్, లోగోస్ కానివ్వండి, ప్రతి ఎవ్రీథింగ్ నేను సొంతంగా స్క్రిప్ట్ అంతా రెడీ చేసుకున్నాను. ఒక 4 లక్షల వరకు ఖర్చు పెట్టి దీన్ని వెర్స్టైల్ మొబైల్ టెక్, హైదరాబాదు హైటెక్ సిటీ వారి సహకారంతో నేను ఈ మొబైల్ యాప్ని డెవలప్మెంట్ చేసినాను. ఆల్మోస్ట్ ఆల్ వెబ్ పేజ్ కంప్లీట్ అయిపోయింది. ప్లేస్టోర్లో కూడా మేము అప్లోడ్ చేసినాం, అక్కడ నుంచి రికగ్నైజేషన్ వచ్చింది. ఇది గౌరవ మంత్రి వారిని కేటీఆర్ గారి దృష్టి కూడా తీసుకుపోయినాం. సార్ ఓకే అన్నారు. ఒకవేళ షెడ్యూల్ కనుక ఈ వారం 10 రోజుల్లో ఇస్తే కనుక ప్లేస్టోర్లో రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉంది. నా యొక్క ఈ 6 సంవత్సరాల కళ సహకారమైనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ ఇట్లాంటి వృధాను అరికట్టడానికి మించినటువంటి ఉత్పత్తి లేదు. సో ఇట్లాంటి వృధా అరికట్టడం వల్ల సామాన్యులకు కానీ రవాణాదారులకు కానీ ఎంతో ఉపయోగపడుతుంది. ధన్యవాదాలు.